వెల్కమ్ టు టిఎస్ 24 న్యూస్. మహబూబాబాద్ జిల్లా మరిపేడ మండలం ఎల్లంపేట గ్రామానికి చెందిన ఆవుల నరేష్ అనే ఆర్టీసీ డ్రైవర్ మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. Oh, my God.
డబ్బులు లంచంగా తీసుకుని రైతులు అమ్మని భూములకు పట్టాలు చేసిన తుంగతుర్తి ఎంఆర్ఓ వెంకన్న. రైతులతో కలెక్టర్ ముఖాముఖి కార్యక్రమాన్ని తిరుమలగిరి, నూతరకల్, మద్రాల, తుంగతుర్తి మండలాల్లో నిర్వహించడం జరిగింది. ఆ మండలాల్లో మీకు ఇచ్చిన దరఖాస్తులు కూడా నేటికి పరిష్కారం చేసుకుని వెన్ను ఉన్నాయి. సదస్సు పెట్టడం మంచిగానే ఉంది, మంచి కార్యక్రమం మీరు నిర్వహించింది. కానీ మీకు దరఖాస్తు ఇస్తే ఆ దరఖాస్తు మీద ఎండాల్సి పెట్టే ఎంతవరకు పరిష్కారం అయినాయి, మీకు ఇచ్చిన దరఖాస్తులన్నీ వాటి పరిష్కారం అయినాయి అనే విషయం కూడా స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకు అండే వెంకరెడ్డి అన్నారం గ్రామంలో కేశవపురం శివారు సర్వే నెంబర్ 51A1 లో 2 ఎకరాల 20 గుంటల భూమి ఉంది. సర్వే నెంబర్ 53A1 1 ఎకరం 26 గుంటల భూమి ఉంది. మొత్తం 4 ఎకరాల 6 గుంటల భూమి. అంతకుముందు వీళ్ళ నాన్నగారు పేరు మీద 6 ఎకరాల 6 గుంటల భూమిలో అందులో 2 ఎకరాలు అమ్ముకోవడం జరిగింది. ఆ ఒకరి తర్వాత ఒకరికి చివరికి మామిడి లక్ష్మణసమ్మ ఆ 2 ఎకరాల భూమిని కొనడం జరిగింది. కానీ ఎంకారెడ్డికి ఉండబడిన 53 సర్వే నెంబర్లో భూమిని 1 ఎకరం అక్రమంగా మామిడి లక్ష్మణసమ్మకు తుంగతుర్తి తహసీల్దార్ వెంకన్న గారు ఉన్నప్పుడు డబ్బులు తీసుకొని అక్రమ పట్టా చేయడం జరిగింది. ఈ విషయాన్ని వెంకటరెడ్డి గారు ఎన్నో పర్యాలు తహసీల్ కార్యాలయంకు తిరిగి విసిగి వేచారి పోయినప్పటికీ కూడా ఈరోజు వరకు పరిష్కారం లేదు. ఆయన సంవత్సరం కింద భూమిని సర్వే చేయాల్సిందిగా డిపెండ్ కూడా కట్టితే రీసెంట్గా 10 రోజుల క్రితం సర్వే చేయడం జరిగింది. ఆ సర్వే ప్రకారంగా వెంకటరెడ్డి గారు 4 ఎకరాల 6 గుంటల భూమిలో అందులో ప్రకారంగా సుమారుగా 60-70 సంవత్సరాల నుంచి వాళ్ళ నాన్న తాతల నుంచి ఈరోజు ఎంకరెడ్డికే 45-50 సంవత్సరాలు ఉన్నాయి. 55 సంవత్సరాలు ఎంకరెడ్డి అంటే 50 సంవత్సరాల నుంచి అదే అర్థం మీద ఆయన భూమి సాగు చేసుకుంటుండు బ్రతుకుతా ఉన్నాడు. నేను రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుపోతా. ఈ రకంగా అనేక చోట్ల తప్పులున్నాయి, ఈ తప్పులను సవరించుకోవాల్సిన అవసరం ఉంది. జిల్లా కలెక్టర్ గారికి ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కలెక్టర్ గారు, మీకు ఇంతకుముందు రైతులతో కలెక్టర్ ముఖాముఖి కార్యక్రమంలో మీకు వచ్చిన దరఖాస్తులు ఏంటి, ఎన్నింటికి పరిష్కారం అయింది, ఆ విషయాలను స్పష్టంగా మీరు పత్రిక ద్వారా ప్రజలకు తెలియజేయాలి. అదేవిధంగా నాగారం మండలంలో, జాజిగూడ మండలంలో ఇప్పటి వరకు మీరు ముఖాముఖి కలెక్టర్ రైతులతో ముఖాముఖి కార్యక్రమం పెట్టలేదు. పెట్టమని ఇప్పటికే నేను చాలా పర్యాలు ఫేస్బుక్ ద్వారా, వాట్సాప్ ద్వారా కలెక్టర్ని కోరుతా ఉన్నాను. ఇంతవరకు స్పందన లేదు. తుంగతుర్తి నియోజకవర్గంలో ఉంది, నాగారం, జాజిగూడెం కూడా మీరు 6-7 మండలాలు కూడా మీరు రైతులతో కలెక్టర్ ముఖాముఖి కార్యక్రమం నిర్వహించాలి. ఇప్పటికి మీకు అందిన దరఖాస్తులు ఎన్ని పరిష్కారమైనవి? మీరు సంతకాలు పెట్టిన తర్వాత పరిష్కారం కానీ దరఖాస్తులు 100 చూపిస్తా నేను. ఆ రైతుల పరిస్థితి అనే మాట నేను కలెక్టర్కు విజ్ఞప్తి చేస్తున్నా. ఈ విషయంలో సమగ్రమైన దర్యాప్తు జరిపి మీరు బాధ్యతను సస్పెండ్ చేయగలరు కదా కలెక్టర్ గారు. నిజంగా చెప్పాలంటే ఆర్ఐ నుంచి, మన విఆర్ఓ నుంచి ఆర్ఐ తహసీల్దార్ డిప్యూటీ తహసీల్దార్ నుంచి ఆర్డీఓ కలెక్టర్ ఆఫీస్ దాకా కూడా ముడుపులు చెల్లిస్తున్నారు. కాబట్టి వీళ్ళ మీద ఎన్ని దరఖాస్తులు ఇచ్చినా యాక్షన్ జరగట్లేదు నా అభియోగం. మీ కలెక్టర్ ఆఫీస్లో కూడా పై స్థాయి ఉద్యోగులు కూడా డబ్బులు ముట్టుతున్నాయి. నేను దీన్ని ప్రూవ్ చేస్తా, అబద్ధాలు చెప్పడం కాదు. నేను మాట్లాడిన ప్రతి మాట కట్టుబడి ఉంటా. మీ దరఖాస్తులు మీరు సంతకాలు పెట్టినాయి, అమలు చేయలేదు తహసీల్దార్లు అనే విషయాన్ని మీకు ప్రూవ్ చేస్తా, మీ ముందర సాక్ష్యాధారంతో పెడతా. మీరు ఏమి యాక్షన్ తీసుకుంటారు? రిమూవ్ చేస్తారా వాళ్ళను? తహసీల్దారు బాధ్యులైన తహసీల్దారును, డిప్యూటీ తహసీల్దారును రిమూవ్ చేస్తారా? మీరు సస్పెండ్ చేయట్లేదు, రిమూవ్ ఎలా చేస్తారు? మీరు ఎందుకు చేయట్లేదని అడుగుతున్నా. ఏదో బీఆర్ఓ ఇద్దరు ముగ్గురిని బలి చేసి కూకుండా కాదు. గత 15 సంవత్సరాల నుంచి మాకు ఈ భూమి గురించి ఈ విధంగా డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఎన్నిసార్లు ఆఫీసులు జరిగినా కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. విఆర్ఓ గారు డిప్యూటీ మేడం డబ్బులు తీసుకొని మమ్మల్ని ఇబ్బంది పెట్టి మాకు తెలియకుండా 1 ఎకరాన్ని 2 ఎకరాలు చేసి పట్టాలు చేయడం
ఇలాంటి జరుగుతున్నాయి కాబట్టి సభ్యులు మా మీద మా విషయం గురించి యాక్షన్ తీసుకోవటం లేదు. అందుగురించి మొన్న అడిగిన తర్వాత మీకు ఇలా చేస్తాం అలా చేస్తామని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళకే ఫేవర్ చేసే తప్ప మాకైతే ఇంతవరకు న్యాయం జరగలేదు, ఎలాంటివి చేయలేదు. ఇప్పుడు మీ ద్వారానైనా మాకు న్యాయం జరుగుతుందని ఎంఆర్ఓ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. లేకపోతే రాలేదు, లేకపోతే నేను ఎంఆర్ఓ ఆఫీస్ అయిపోతే నాకు అది ఎట్లా జరిగింది సార్, ఇది ఎట్లా మారింది అంటే అవునా ఏదో చేసిందో గవర్నమెంట్ ఏదో పెట్టింది దాని మీద అది మారిపోయింది. నేనుంటే ఆర్టీఓ గారికి పోయి మీకు ఏమైనా కావాల్సిన ఆధారం కావాలంటే అక్కడ నుంచి ఇస్తాను తప్ప నాకు ఏది ఉంటుంది. ఎంతనని ఎంఆర్ఓ చేసుకోవాలి అనేది నేను చేసింది కాదు, నాకు సంబంధం లేదన్నది. అంటే నేను ఎంఆర్ఓ అదే దాన్ని లేక అన్న మాట ప్రకారం నేను కలెక్టర్ గారికి పోయినా. కలెక్టర్ గారికి పోతే కలెక్టర్ ఎంఆర్ఓతో మాట్లాడాడు. మాట్లాడి మాట్లాడవాలని ఎంఆర్ఓ మాట్లాడితే నాకు టైం ఇచ్చాడు, ఎల్లుండి రమ్మని ఎల్లుండి కావాలన్నాడు. కావాలని చెప్తున్నాను, అది రాలేదనుకున్న తర్వాత వచ్చింది. వచ్చే కలిస్తే దాని ఆ ఫైల్ తీసుకుంటు కలెక్టర్ గారికి ఫైల్ తీసుకొని ఆ ఫైల్ను రామారావు అనే ఆర్ఐ గారికి వాళ్ళకి ఇచ్చారు. ఇస్తే అది ఓడిపోతారంటే మీకే సంతకం పెట్టిస్తారని నేను అడిగిపోతే మేడం మేడం తీసుకొని నేను పరిష్కారం చేస్తా ఉన్నాం అనుకుంటా తీసుకుని దగ్గర పెట్టుకుని అంతే మన ఎమ్మెల్యే గారు రావగానే లేచిపోయారు. ఇంతవరకు దానికి ఏది ఆధారం లేదు. ఎన్ని రోజులు అవుతుంది? ఏమన్నా చచ్చిపోయినాడు తీసుకుపోయారు. ఎటువంటి ఆధారం లేదు, పరిష్కారం లేదు. ఇప్పుడు దగ్గర దగ్గర 64 ఈ సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలో టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఆరోగ్య సభ్యులు
కోదాడు నియోజకవర్గంలో అన్ని మండలాలు జరుగుతుంది. కోదాడు నియోజకవర్గ కేంద్రంలో కోదాడు రూరల్ మండల్ పార్టీ ఎన్నిక ఈరోజు అన్ని గ్రామ శాఖ సర్పంచులు ఎంపీటీసీల సమక్షంలో ఈ గౌరవ ఎంపీపీ గారి అధ్యక్షన ఏకగ్రీవంగా ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికలో మండల పార్టీ అధ్యక్షునిగా పాసిపోయిన భాస్కర్ గారు, అదేవిధంగా కార్యదర్శిగా క్రాంతి గారు ఏకగ్రీవంగా అందరి ఆమోదంతో ఏకగ్రీవంగా ఎన్నిక జరిగింది. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ గ్రామస్థాయిలో అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వం ప్రయోజనం చేస్తూ ఉంది. ఈరోజు ఎన్నికైనటువంటి నూతన కమిటీ ఇటు ప్రజలకు అటు ప్రభుత్వానికి మధ్యనిగా వారధిగా ఉంటూ పార్టీ పటిష్ట కోసం పనిచేయాలని ఈ సందర్భంగా వారికి తెలియజేసుకుంటూ నూతన మండల కమిటీకి ఈ సందర్భంగా ఎన్నికల పరిశీలక సమక్షంలో వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. కోదాడ మండల పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు ముఖ్యంగా గౌరవ నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి మరియు కోదాడ మండల పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు కవితారాణి గారికి, మరి ఉపాధ్యక్షురాలుగా మల్లెల రాణి గారికి నా మీద పెట్టినటువంటి నమ్మకాన్ని ఖచ్చితంగా నెరవేర్చడం కోసం మండలంలో ఉన్న ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకి కేసీఆర్ గారు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలని ఊరూరు తెలియపరుస్తూ కార్యకర్తలకు ఎటువంటి సమస్యలు వచ్చినా అందుబాటులో దగ్గరగా ఉంటూ పనిచేస్తానని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ, ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు బడుగు బలమైన వర్గాలకు అందుబాటులో ఉన్న రైతు మిషన్ కాకతీయ అనేక కార్యక్రమాలని ఆకర్షితులై గ్రామాలలో ఇంకా పెద్ద ఎత్తున సమకూర్చి రాబోయే రోజుల్లో పటిష్టంగా కోదాడ నియోజకవర్గం తెలంగాణలోనే మొదటి స్థానంలో ఉంచడం కోసం అందరం శ్రమిస్తూ వారి యొక్క సమక్షంలో అంశీర్వాదాలకు రాయకు వచ్చిన పెద్దల అందరి సమక్షంలో కోదాడ మండల అధ్యక్షుని ఎన్నుకోవడం జరిగింది. వస్తానని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే గారికి, గౌరవ మంత్రి వారు జగదీశ్వర రెడ్డి గారికి, లోకల్లో ఉన్నటువంటి జడ్పీటీసీ ఎంపీపీ గారికి, ముఖ్యంగా వచ్చినటువంటి పెద్దలకి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ దొంగ నోట్ల గుట్టు రట్టులో భాగంగా సరిగ్గా 15 రోజుల క్రితం గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేయగా నేరస్తుల నుండి 110 కోట్లు దొంగ నోట్ల డంపు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇది కార్డ్బోర్డ్ పైన ఒక్కటే పేపర్ ఈ విధమైన కట్టలు కట్టున్నాయి. ఈ కట్ట ఉంది కదా, ఈ కట్టలు చూసారు కదా, దీన్ని ఎలా ఉంటుంది అంటే ఇక మీద పెట్టిస్తాం. ఇవన్నీ పేపర్లు అంతా బయట ఒక పేరు తీసుకుని గుర్తుకొచ్చేసి సెట్ చేసుకుంటాం. ఒక శ్రీనివాసం ఏర్పరచుకొని గత 10-15 సంవత్సరాల నుండి ఒక టీమును తయారు చేసుకొని వారి ద్వారా అమాయకుల జనాలని వివిధ పద్ధతులలో ఏ విధంగా మోసగించాలనేటువంటి ఉపమానాలతోటి
కొన్ని అఫెన్సెస్ చేయడం జరిగింది. అతనితో పాటుగా గాయం వెంకటనారాయణ అని చోడవరం గేమ్స్ ఉంటే, అదేవిధంగా అతని డ్రైవర్ అయినటువంటి వ్యక్తి కోట హనుమంతరావు గండుగలపల్లి, డ్రైవర్ గాయం వెంకటనారాయణ, షేక్ మదర్, వీరుతో పాటుగా మరి కొంతమంది కూడా ఈ మోసపూరితమైన జనాలను డబ్బులు వసూలు ఉన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని సత్తపల్లి పోలీస్ స్టేషన్లో సిపి గారి ఆదేశానుసారంగా టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ రమాకాంత్, తర్వాత సురేష్ మరియు తర్వాత ఎస్ఐస్, తర్వాత రూరల్ సి కర్ణాకర్ క్లబ్బర్ వచ్చి రెడీ చేస్తే మనకు కొంత ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఆ ఇన్ఫర్మేషన్లో భాగంగా కేసు నమోదు చేయడం జరిగింది, అతన్ని కూడా జైలు పంపడం జరిగింది. దాంట్లో ఇంపుడుతూనే మనకు కూడా ఈ మల్లపాడు ప్రాంతంలో కూడా ఒక డంపును గత 3 నెలల కింద మల్లపాడు సెంటర్లో ఫైనాన్స్ నడతా అని చెప్పి చేసి ఇక్కడ ఇల్లును నెలకు 5,500 రూపాయల రెంట్ తీసుకుని అడ్వాన్స్గా పరిగణించి చేసి ఇక్కడ ఫైనాన్స్ పేరు మీద ఒక రూమ్ తీసుకోవడం జరిగింది. ఈ రూమ్లో ఒక కార్డ్బోర్డ్ ద్వారా ఒక 5 కార్డ్బోర్డ్ తీసుకొచ్చేసి ఈ 3 వ్యక్తులు దాంట్లో ఒక 110 కోట్లకు సంబంధించే విధంగా మనకు డంపును తయారు చేశారు. దానికి సంబంధించిన రూపాయలు కూడా దాంట్లో పిచ్చికాయ ధరాన్ని 2,000 రూపాయలు 500 రూపాయలు పుట్టించుకుని వచ్చి, అదేవిధంగా ఈ టేక్లకి సంబంధించిన రసాయన వ్యక్తిని వీళ్ళు మోసం చేయడం జరిగింది. ఎందుకంటే 20 కోట్లు ఇస్తే దగ్గర 110 కోట్లు ఇస్తామని చెప్పేసి అతన్ని మభ్యపెట్టడం జరిగింది. ఇతని మాయలో పడి అతను కాంప్లైంట్ మనం మల్లపాడులో కూడా మనం కేసు నమోదు చేయడం జరిగింది. ఆ యొక్క రద్దైన నోట్లను తీసుకొచ్చి ఈ 1,000 రూపాయల నోట్లు 500 రూపాయల నోట్లు తీసుకొచ్చి ఒకదానికి ఒకటి పెట్టి ఒక 110 కోట్లకు సంబంధించిన విధంగా ఇక్కడ డంపును ఏర్పాటు చేసి ఎవరు తెలియకుండా దాన్ని వీడియో చేసి వాళ్ళకి ప్రతి ఒక్కరికి షేర్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ విధంగా చాలామంది ఈ యొక్క డంపు చూపెట్టి మోసపోయిన సంఘటనలు కూడా మనం చూస్తున్నాం. ఇతని మీద కూడా దగ్గర దగ్గర ఈ తెలంగాణ కానీ ఆంధ్ర కానీ అదేవిధంగా కేరళ మరియు అదే తమిళనాడు ప్రాంతాల నుంచి కూడా చాలామంది వచ్చేసి మోసపోయినట్టు తెలుస్తుంది. కాబట్టి ఇతని వల్ల మోసపోయిన వ్యక్తులు ఎవరైనా వస్తే మా పోలీస్ ఆశిస్తే మీరు తప్పకుండా వాళ్ళ శాసనాన్ని ఇస్తామని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఇప్పుడు వాళ్ళని కూడా తీసుకురావడం జరిగింది. వారి సమక్షంలో కూడా మనం తీయడం, తర్వాత ఆ డంపు కూడా ఉంది. ఆ డంపును కూడా మనం లెక్కిస్తే 100 రూపాయల నోట్లు మరి 500 రూపాయల నోట్లు వచ్చి మొత్తం టోటల్గా మనకు 12,11,500 రూపాయలు రద్దైన నోట్లు ఉన్నాయి. ఈ యొక్క నోట్లను కూడా రద్దైన నోట్లను కూడా 10 కోట్ల కంటే ఎక్కువ పెట్టుకోవడానికి వీళ్ళు కాబట్టి చట్టం ప్రకారంగా మనం కూడా అతను శిక్షణ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నోట్లను మన పంచాయత సమక్షంలో బీఆర్ఓ సమక్షంలో కూడా స్వాధీనపరిచి కోర్టుకి మనము తన శాంపిల్ ద్వారా కూడా చేయడం. కాబట్టి దయచేసి మా మనవి ఏంటంటే చాలామంది మోసగాళ్ళు ముందు రకరకాల విషయాలు చూపిస్తున్నారు. కాబట్టి ప్రజలకు మా తరఫున పురుషులకు తరఫున విజ్ఞప్తి, ఎందుకంటే గోల్డ్ ఉందని చెప్పేసి నకిలీ గోల్డ్ చూపించడం జరుగుతుంది. అదేవిధంగా ఇదొక తరహా 100 కోట్లకి మనం 80 కోట్లు ఇస్తామని 80కి 20 కోట్లు ఇస్తామని చెప్పేసి మొదలుపెట్టాలని, పైసలు పుణ్యానికి రావు, ఒక 10 కోట్లు ఇస్తే 100 కోట్లు వస్తుంటే ఉత్తగా నమ్మి వస్తున్నారు కాబట్టి అతను బాధలు పడుతున్నారు. వచ్చిన తర్వాత వాళ్ళు చూపెట్టిన తర్వాత ఈ బాధితులు చూసిన తర్వాత టోకెన్ అమౌంట్ కింద 2 లక్షలు కానీ 3 లక్షలు కానీ 5 లక్షలు కానీ తీసుకుంటారు. అటువంటి టైంలో తీసుకొని పోయిన తర్వాత కూడా మళ్ళీ రావడం కూడా కష్టమే. ఒకవేళ వచ్చి ఇది తప్పని తెలిసినా కూడా అతన్ని డబ్బులు అడగకపోతే కూడా అతని మీద కూడా చాలా మట్టు కూడా మన దేశంలో చాలా మందిని కూడా బేధించి పంపించే సంఘటనలు ఆ వాటిని కూడా మాకు చేయడం జరుగుతుంది. ఈ యొక్క కేసులో సిపి గారు ఆదేశించారుగా టౌన్ ఇన్స్పెక్టర్ రమాకాంత్, తర్వాత కర్ణాకర్ చక్కపల్లి రూరల్ ఇన్స్పెక్టర్, తర్వాత అదేవిధంగా వేమ్స్కున్న ఎస్ఐలో హాస్పిటల్ చేయడం జరిగింది. దీంట్లో కూడా మన దర్యాప్తు అధికారులు కూడా మనం చక్కపల్లి రూరల్ ఇన్స్పెక్టర్ గారు చేయడం జరిగింది. వారు ఈ కేసును పక్కడి పంటిగా మనకు అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి తప్పకుండా నేరస్తుల మీద చర్య తీసుకోవడానికి అవకాశం ఉందని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే దొంగ కాయిన్ల ద్వారా కానీ మామూలని, తర్వాత అదేవిధంగా రూపాయలకు అధిక మొత్తంలో డబ్బులు ఇస్తామని చెప్పేసి మరి కొత్త తరహా పద్ధతిలో కూడా మనకు తెలుస్తున్నది ఏంటంటే మీ దగ్గర పట్టా భూములు ఉంటే వాటికి సంబంధించిన పట్టదారు పాస్ పుస్తకాలు మాకు ఇస్తే దానికి తోడుగా ఒక 5 లక్షలు ఇస్తే 5 లక్షలకు 40 లక్షలు మేము వడ్డిస్తామని చెప్పేసి కూడా ఈ తరాల్లో కూడా జనాలు మోసగించిన సంఘటన కూడా మా దృష్టికి వచ్చినాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండి ఇటువంటి మోసగాళ్ళ బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మా పోలీస్ శాఖ ద్వారా ఈ ద్వారా నేను తెలియజేస్తాను. థ్యాంక్ యూ.
చిన్నపాల్లో కూడా మనము కేసు నమోదు చేయడం జరిగింది. ఆ యొక్క రద్దైన నోట్లను తీసుకొచ్చి ఈ 1000 రూపాయల నోట్లు 500 రూపాయల నోట్లు తీసుకొచ్చి ఒకదానికి ఒకటి పెట్టి 110 కోట్లకు సంబంధించిన విధంగా ఇక్కడ డంపును ఏర్పాటు చేసి ఎవరు తెలియకుండా దాన్ని వీడియో తీసి వాళ్ళకి ప్రతి ఒక్కరికి షేర్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ విధంగా చాలామంది ఈ యొక్క డంపు చూపెట్టి మోసపోయిన సంఘటనలు కూడా మనం చూస్తున్నాం. ఇతని మీద కూడా దగ్గర దగ్గర ఈ తెలంగాణ కానీ ఆంధ్ర కానీ అదేవిధంగా కేరళ మరియు అదే తమిళనాడు ప్రాంతాల నుంచి కూడా చాలామంది వచ్చేసి మోసపోయినట్టు తెలుస్తుంది. కాబట్టి ఇతని వల్ల మోసపోయిన వ్యక్తులు ఎవరైనా వస్తే మా పోలీసులు ఆశిస్తే మేము తప్పకుండా వాళ్ళ శాసనాలు ఇస్తామని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఇప్పుడు వాళ్ళని కూడా తీసుకురావడం జరిగింది. వారి సమక్షంలో కూడా మనం తీయడం, తర్వాత ఆ డంపు కూడా ఉంది. ఆ డంపును కూడా మనం లెక్కిస్తే 100 రూపాయల నోట్లు మరి 500 రూపాయల నోట్లు కలిసి మొత్తం టోటల్గా మనకు 12,11,500 రూపాయలు రద్దైన నోట్లు ఉన్నాయి. ఈ యొక్క నోట్లను కూడా రద్దైన నోట్లను కూడా 10 కోట్ల కంటే ఎక్కువ పెట్టుకోవడానికి వీళ్ళు కాబట్టి చట్టం ప్రకారంగా మనం కూడా అతని శిక్షణ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నోట్లను మన పంచాయత్ సమక్షంలో బీఆర్ఓ సమక్షంలో కూడా స్వాధీనపరిచి కోర్టుకి మనము తన శాఖల ద్వారా కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి మా మనవి ఏంటంటే చాలామంది మోసగాళ్ళు మేము ముందు రకరకాల విషయాలతో వస్తున్నాం కాబట్టి ప్రజలకు మా తరఫున పురుషకు తరఫున విజ్ఞప్తి, ఎందుకంటే గోల్డ్ ఉందని చెప్పేసి నకిలీ గోల్డ్ చూపించడం జరుగుతుంది. అదేవిధంగా ఇదొక తరహా 100 కోట్లకి మనం 80 కోట్లు ఇస్తామని 80కి 20 కోట్లు ఇస్తామని చెప్పేసి మొబైల్ పెట్టడానికి పైసలు పుణ్యానికి రావు. 10 కోట్లు ఇస్తే 100 కోట్లు వస్తుంటే ఉత్తగా నమ్మి వస్తున్నారు కాబట్టి అతను బాధలు పడుతున్నారు. వచ్చిన తర్వాత వాళ్ళు చూపెట్టిన తర్వాత ఈ బాధితులు చూసిన తర్వాత టోకెన్ అమౌంట్ కింద 2 లక్షలు కానీ 3 లక్షలు కానీ 5 లక్షలు కానీ తీసుకుంటారు. అటువంటి టైంలో తీసుకొని పోయిన తర్వాత కూడా మళ్ళీ రావడం కూడా కష్టమే. ఒకవేళ వచ్చి ఇది తప్పని తెలిసినా కూడా అతన్ని డబ్బులు అడగకపోతే కూడా అతని మీద కూడా చాలా మట్టు కూడా మన దేశంలో చాలా మందిని కూడా బేధించి పంపించే సంఘటనలు ఆ వాటిని కూడా మాకు చేయడం జరుగుతుంది. ఈ యొక్క కేసులో సిపి గారు ఆదేశించారుగా టౌన్ ఇన్స్పెక్టర్ రమణ తర్వాత కర్ణాకర్ చక్రపల్లి రూరల్ ఇన్స్పెక్టర్ తర్వాత అదేవిధంగా వేమ్స్కున్న ఎస్ఐలో హాస్పిటల్ చేయడం జరిగింది. దీంట్లో కూడా మన దర్యాప్తు అధికారులు కూడా మనం చక్రపల్లి రూరల్ ఇన్స్పెక్టర్ గారు చేయడం జరిగింది. వారు ఈ కేసును పక్కడి బందిగా మనకు అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి తప్పకుండా నేరస్థ మీద చర్య తీసుకోవడానికి అవకాశం ఉందని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే దొంగ కాయిన్ల ద్వారా కానీ మామూలని తర్వాత అదేవిధంగా రూపాయలకు అధికమవుతున్న డబ్బులు ఇస్తామని చెప్పేసి మరి కొత్త తరహా పద్ధతిలో కూడా మనకు తెలుస్తున్నది ఏంటంటే మీ దగ్గర పట్టా భూములు ఉంటే వాటికి సంబంధించిన పట్టదారు పాస్ పుస్తకాలు మాకు ఇస్తే దానికి తోడుగా ఒక 5 లక్షలు ఇస్తే 5 లక్షలకు 40 లక్షలు మేము వడ్డిస్తామని చెప్పేసి కూడా ఈ తరాల్లో కూడా జనాలు మోసగించిన సంఘటన కూడా మా దృష్టికి వచ్చినాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండి ఇటువంటి మోసగాళ్ళ బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మా పోలీస్ శాఖ ద్వారా ఈ ద్వారా నేను తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలో పెనుబల్లి మండల కమిటీ అధ్యక్ష కార్యదర్శులుగా కనగాల వెంకట్రావు, భూక్య ప్రసాద్ను నియమిస్తూ ఆ పార్టీ ఇన్ఛార్జి నూకల నరేష్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. నమస్కారం. ఈరోజు ఈ కమిటీ ఏర్పాటు ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి, అలాగే సభాధ్యక్షులు రామప్ప గారికి, మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మణరావు గారికి, అలాగే ఈరోజు ముఖ్యంగా అధ్యక్ష పదవి చేపట్టిన కనగాల వెంకట్రావు గారికి, అలాగే ప్రతి ఒక్కరికి నమస్కారం. పార్టీని బలోపేతం చేసే దాంట్లో పార్టీని ఏకోన్ముఖులు చేయడం కోసం ఇవాళ పార్టీ కార్యకర్తల సమావేశం జరిగింది. మంచి పరిణామం అన్నీ కూడా అందరూ కూడా మరి కమిటీ కూడా మంచి అన్ని ఆచితూచి పార్టీ ఎంపిక చేసింది. వీరందరి నాయకత్వంలో పార్టీ బలపడుతుందని, బలపరచడానికి మా అందరూ సహకారం ఉంటుందని కోరుకుంటున్నాము. నన్ను నియమించినటువంటి మన ఎమ్మెల్యే అసడు వెంకటరావు గారికి, బీసీసీబీ ఎక్స్ చైర్మన్ విజయబాబు గారికి, మరియు తుమ్మల నాగేశ్వర గారికి, నామా నాగేశ్వర గారికి, మరియు నా ఎన్నికకు స్వాగతించినటువంటి కొందలటి శ్రీనివాసరెడ్డి గారికి, నరేష్ టోకల్ నరేష్ రెడ్డి గారికి,
మరియు మండల పార్టీ కార్యకర్తలకు మండల నాయకులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా నాకు ఇచ్చినటువంటి ఈ బాధ్యతను చూచే తప్పకుండా పెద్దల సహకారంతో కార్యకర్తలకు అభిష్టం మేరకు ఈ పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తానని ప్రజల యొక్క మనల్ని పొందుతానని మీ అందరికీ ఈ మీడియా ద్వారా తెలియజేస్తాను. ఇవి ఇవాళ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి టీఎస్ 24 న్యూస్. ఆత్మ గౌరవ ప్రతీక.